अप्पल्लू शासन सभ्युलु रामानायुडु गारु वैएसआर कांग्रेस पार्टी नायकुल मीद ई नियोजकवर्गानिकि संबंधिंचि दादापु 50 कोट्ल रूपायलु अवनीति चेशारु अनि प्रेसलो आरोपिंचडान्नि मोट्टमोदटगा मी खंडिस्ता उन्नाम। रामानायुडुकि मेमु सवाल विसुरुता उन्नाम पार्टी तरफुनि पालकोल नियोजकवर्गंलो 50 కోట్లు ఎవరో ఎవరో పార్టీలు ఎవరు తీసుకున్నారో మీరు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈ భూసేకరణ దాదాపు ఈ నియోజకవర్గంలో 148 నుంచి 150 ఎకరాల్లో ప్రభుత్వం భూసేకరించింది లబ్ధిదారులకు ఇవ్వడానికి। ఈ 150 ఎకరాల ఖరీదు కూడా 50 కోట్లు లేదు అంటే నిరాధారమైన ఆరోపణ చేస్తూ ప్రజల్ని వంశించడమే రామానాయుడు పనిగా పెట్టుకోవడం వల్ల గతంలో చేసినటువంటి అవినీతి ఆ మరకలు ఆయనకి ఇంకా చెరుగుపోకుండా ఆయనకి అలవాటు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద నిందలేస్తే ప్రజలు నమ్ముతారని బ్రహ్మల్లో బ్రతుకుతా ఉన్నాడు నిమ్మల రామానాయుడు। మేము హెచ్చరిస్తా ఉన్నాం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి రహిత పార్టీ। ఈ పార్టీలో ఎక్కడ కూడా అవినీతి లేదు జగన్ మోహన్ రెడ్డి గారి నుంచి కార్యకర్త వరకు కూడా। ఒకవేళ ఎవరైనా సరే అవినీతి ఆరోపణలు వస్తే మా పార్టీ దమ్ము ధైర్యం ఉన్న పార్టీ। ఇదే నియోజకవర్గంలో పెనిమదం గ్రామంలో ఒక నాయకుడిని కేవలం ఆరోపణ వల్ల ఆయనకి ఇదంతా సంబంధం లేదు అయినా కూడా ఆరోపణలు వచ్చిన సందర్భంలో మా పార్టీ ఆయన సస్పెండ్ చేయడమే కాకుండా ఆయన మీద కేసు పెట్టింది। మేము గర్వంగా ఫీల్ అవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం గాని కార్యకర్తలం గాని అదే మీరు నిమ్మల రామానాయుడు మీద గతంలో 14-19 వరకు అధికారులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో దాదాపు 300 కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి ఎమ్మెల్యే మీద అనేక ఆరోపణలు వస్తే ఆనాడు తెలుగుదేశం అధ్యక్షులు మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం ఎంక్వైరీ చేయడానికి కూడా ధైర్యం సరిపోనటువంటి తెలుగుదేశం పార్టీ। ఇంకో సందర్భం ఆయన మాట్లాడుతూ ప్రసవార్తోటి సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీనే మాట్లాడారనేటువంటి సందర్భం మాట్లాడాడు। నేను అడుగుతా ఉన్నాను నిమ్మల రామానాయుడిని మా ఎంపీ గారు ఏం చెప్పారు మీరు ఏం చెప్తా ఉన్నారు ఓకిరి గాళ్ళు అది మీ తెలుగుదేశం పార్టీ అవొచ్చు అక్కడక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది అలా ఎవరైనా సరే వసూలు చేస్తే జిల్లా కలెక్టర్ గారికి మీరు ఫిర్యాదు చేయమనేటటువంటి మాట చెప్తే దాన్ని ఒక్కరికరించి ఈ రామానాయుడు గారి వాళ్ళ మాట్లాడటాన్ని మేము ఖండిస్తా ఉన్నాం। ప్రధానమైనటువంటి డిమాండ్ మేము సోమవారం 11 గంటలకి పాలకొల్లు ఎంఆర్ ఆఫీస్ వస్తాం మా పార్టీ ప్రతినిధులు 4-5 నీకు చేతనైతే నీకు దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు అవినీతి చేశారో రైతులు తీసుకొచ్చి నువ్వు బహిరంగంగా మరి చెప్పించాలి ఎంఆర్ఓకి లేని పక్షాన ఈ నియోజకవర్గంలో ఎంఎల్ రామానాయుడు ఆటలో సాగనమని చెప్పేసి మేము పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం। ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వకపోతే భవిష్యత్తులో ప్రజలందరూ కూడా అసహించుకుంటారని చెప్పేసి నేను నిమ్మల రామానాయుడు హెచ్చరిస్తా ఉన్నాను। నూరుంది కదా అనేటటువంటి ఆ పందాలో వెళితే రాజకీయాలు ఎక్కువ కాలం మన్నలేవు। రాజకీయాలు చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పేద వర్గాల కోసం మీకులాగా ఆనాడు ఇసుక మట్టి అన్ని దోచుకుని ఇవాళ్ళ అవినీతి మరకలు మా మీద అంటిస్తావా నీకు దమ్ముందా ఈ నియోజకవర్గమే కాదు ఈ జిల్లాలో దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2000 ఎకరాల పైచిలకు ఇలా భూసేకరణ జరుగుతూ ఉంది ఎక్కడా కూడా రూపాయి అవినీతి లేదు మీరున్న టైంలో పాలకొల్లులోనే దాదాపు మాకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 70 ఎకరాలు ఇస్తే ఈవేళ దాదాపు 6 నుంచి 7 వేల ఇళ్ళల్లో కోటాల కోట్లు దోచుకున్నావు రేపు నుంచి మేము ఇదే కార్యక్రమంలో చేరుస్తాం ఎంఎల్ రామానాయుడిని నువ్వు మా మీద గనక ఆరోపణలు నిరూపించకపోతే సోమవారం నుంచి నువ్వు చేసినటువంటి అవినీతి రోజు వెల్లడిస్తావని చెప్పేసి నేను నిమ్మల రామానాయుడు హెచ్చరిస్తా ఉన్నా।